అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీజాపల్ల వంటలు ఈరోజు మన ఛానల్లో మనం టమాటాను చికెన్ రెసిపీ చేసుకుందాం పులుసును టమాటా చికెన్ పులుసు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సఫోర్డ్ చేయండి ఫ్రెండ్స్ అన్నంలోకి చపాతీలోకి అలాగే పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పులుసు టమాటా చికెన్ పులుసు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మనం ఒక మూడు అంతా చికెన్ని తీసుకుందాం చికెన్ని తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు కారం రెండు స్పూన్ల దాకా ఇప్పుడు దీంట్లోకే ఉప్పును వేసుకుందాం ఇప్పుడు పచ్చిధనాల పౌడర్ వేసుకుందాం అలాగే పెరుగును కూడా వేసుకుందాం అలాగే టమాటా ముక్కలు వేసుకుందాం ఒక రెండు పెద్ద సైజు అలాగే పుదీనా కూడా వేసుకుందాం వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేలా కలుపుకుందాం ఇలా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర వండడానికి బాగా పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని చూడండి ఆయిల్ని వేడెక్కింది ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు అలాగే రెండు వెండి మిర్చిని చుంచి వేసుకుందాం చుంచి వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందాం ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం ఒక రెండు మూడు అలాగే పుదీనా కూడా వేసుకుందాం పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకుందాం ఈ ముక్కల్ని మనం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం చికెన్ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసేలా ఆయిల్లో కలిసేలా మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత నీళ్ళన్నీ ఇలా వచ్చేసినాయి ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాం కలిపేసుకొని మొత్తం కలిసేలా ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల దాకా మనం ఈ కూరని ఉడికించుకుందాం చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఆయిలంతా పైకి వచ్చేసింది కదా ముక్కలన్నీ చక్కగా నూనెలో ఉడికిపోయినాయి చూడండి టమాటా అంతా అందులోకి కలిసిపోయింది మెత్తగా ఉడికిపోయినాయి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి నూనె అంతా పైకి తేలి చక్కగా ఉడికిపోతుంది ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మనం పులుసుకి తగ్గట్టు వాటర్ని పోసుకుందాం చూడండి మీకు ఎంత సూప్ అవసరం ఉంటుందో అంత వాటర్ పోసుకొని ఒకసారి కలవి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి గరం మసాలాని వేసుకుందాం గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒక నిమిషం ఉడికించుకొని కొత్తిమీరని అంతని కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక నిమిషం ఉడికించుకొని దింపేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టమాటా పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి